मादापूर डिविजन नीचे सुमार रूल मंदिर उदय टीआरएस भवन नीचे मैं डिप्टी सीएम महमूद अली गार अदे विधा मैं राष्ट्र होम मंत्री वर्यो श्री नायन नरसिंह रेड्डी गार एमएलसी पल्ले राजेश्वर रेड्डी गार अदे विधा एमएलसी नरेंद्र रेड्डी गारी फ्लागिंग द्वारा मैं मैं इकड़ बाइसिकल रैली राव जी ఇక్కడ ఇప్పుడు వివేర హోటల్లో ఉండి సాయంకాలం అక్కడి నుంచి జన్గాం ఆ విధంగా వరంగల్కు వెళ్ళాలన్నటువంటి ఆలోచన రేపటి సాయంత్రం వరకు వరంగల్ వెళ్ళేటటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దారి పొడవునా ప్రజలు బాగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఒక మహాసభకు తల్లి వస్తూ ఉన్నారు. అదే క్రమంలో మాదాపూర్ ఆఫీస్ పేట నుంచి కూడా యువకులు స్వచ్ఛందంగా సంతోషంగా మరి సైకిల్ ద్వారా వెలుతనంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మరి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో అనేక ప్రణాళికల తోటి మరి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేస్తా ఉన్నారు. కావున భగవంతుడు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా త్వరగా ఈ యొక్క రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే విధంగా భగవంతుని యొక్క కృప కటాక్షాలు ఉండాలని చెప్పి అదేవిధంగా ప్రత్యేకంగా ఇక్కడ భోగిరిలో సమీపంలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేకత సంతరించుకోవడం జరిగింది. అదొక చాలా ఆధ్యాత్మికంగా మహత్తరమైనటువంటి పుణ్యక్షేత్రం. మరి దానికి ఇంకా రెట్టింపు విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి నిధులు కేటాయించి మరి దానికి ఇంకెంతో వైభవంగా సంతరించుకునే క్రమం చేస్తూ ఉన్నారు. మేము ఈ యొక్క భోగిరిలో మమ్మల్ని ఇక్కడ స్వాగతం పలికి మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీడియా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మా యొక్క బైసికల్ యాత్ర విజయవంతం కావాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ అదేవిధంగా 27th నిర్వహించే వరంగల్ మహాసభ కూడా విజయవంతం కావాలని చెప్పి భగవంతుడితోటి కోరుకుంటూ మాకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రగతి భగీరథు చిన్న మాటకు సేవకుడు.
తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని